हाई अंडी नमस्ते वेलकम टू लक्ष्मी कुकिंग ने सत्या रोज़ नैन डिफरेंट स्टाइल चेपल पुल्सनी चेसी चूपिस्तुन्नानु अंडी चाला चाला रुचिगा उंटुंदी इला ट्राई चेसी चूडंडी। मरी चेपल पुल्स कोसम नेनु इक्कड 1 केजी चेपल्नी तीसुकुन्नानु शुभ्रंगा 2-3 सार्लु बागा कडिगेसुकुन्नानंडी। इला कडिगेसुकोनी पक्कन पेट्टुकोवाली। చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా అయితే మనం చింతపండుని నానబెట్టుకోవాలండి। అది కొంచెం నానడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే నానబెట్టుకోవాలి। ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను। అలాగే ఇక్కడ కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి తగినంత ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు 2 టీ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకొని ముక్కల్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి। ఇలా పైకి కిందకి గిన్నెని ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్ గా ముక్కల్కి పసుపు ఉప్పు కారం అనేవి పట్టేస్తాయండి। ఇలా చేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం। ఈ ఫిష్ పీసెస్ అనేవి మారినేట్ అయ్యే లోపు ఈ చేపల పులుసు కోసం ఏమేం కావాలో చూద్దాం। ఇక్కడ నేను చేపల పులుసులోకి గ్రేవీ కోసం 2 ఉల్లిపాయల్ని తీసుకొని ఈ విధంగా ఫోర్క్ గుచ్చి ఇలా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఉల్లిపాయ లోపల వరకు బాగా కాలేటట్టు కాల్చుకోవాలండి। 1 केजी చేపల పులుసుకైతే 2 ఆనియన్స్ కరెక్ట్ గా సరిపోతాయి। మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే 3 ఆనియన్స్ ని కూడా తీసుకోవచ్చు। ఇలా కాల్చిన ఉల్లిపాయని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు చేపల పులుసులోకి ఒక పౌడర్ ని తయారు చేసుకుందాం। దాని కోసం స్టవ్ మీద ఇలా గిన్నెని పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి। ఇలా చేపల పులుసులోకి ఈ విధంగా ధనియాలు మెంతులు జీలకర్ర పౌడర్ చేసి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి। చూడండి మనకి ఇవి బాగా వేగిపోయాయి కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ధనియాలు మెంతులు జీలకర్ర దీనిని ఒక రోల్ లోకి యాడ్ చేసుకుందాం। ఇలా రోల్ లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి। కావాలనుకుంటే మిక్సీలో కూడా మనం దీన్ని పౌడర్ లాగా చేసుకోవచ్చు। వేయించాం కాబట్టి తొందరగానే ఇది మనకి పౌడర్ అయిపోతుంది। చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని మనం ఒక బౌల్ లోకి తీసేసి పెట్టేసుకుందాం। ఇప్పుడు అదే రోల్ లోకి కాల్చి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి। కావాలనుకుంటే దీన్ని కూడా మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు। రోల్ చిన్నగా ఉంది కాబట్టి ఒక్కొక్క ఉల్లిపాయని వేసి చేసుకుంటున్నానండి। చూడండి ఇలా మెత్తగా దీన్ని దంచుకోవాలి। ఇలా దంచాక ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని దీన్ని కూడా మెత్తగా ఈ విధంగా పేస్ట్ లా చేసుకోవాలి। ఇలా ఈ రెండిటిని పేస్ట్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక బౌల్ లోకి వేసేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం। స్టవ్ మీద చేపల పులుసు చేసుకునే గిన్నెని పెట్టుకోవాలి। ఇందులోకి సరిపడినంత నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేసుకోవాలి। ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి। చేపల పులుసులో మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే ఇందులో దంచి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ అలాగే 3 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించేసుకోవాలండి। పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కారం ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి। ఆల్రెడీ మనం చేపల్లో వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒకటొకటిగా ఇలా వేసేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి అన్ని చేపల ముక్కల్ని వేసేసుకున్నాం కదా। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మరికొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా క్లాత్ తో ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి। 10 నిమిషాలు ఉడికాక మనకి చేపల పులుసు తయారైపోతుంది। ఇప్పుడు లాస్ట్ లోని ఇందులోకి దంచి పెట్టుకున్న ఈ మెంతులు జీలకర్ర ధనియాల పౌడర్ ని మొత్తం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కాడలతో సహా ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకోవాలి।
అంతే అండి మనకి చేపల పులుసు తయారైపోతుంది. ఇష్టం ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు తయారైపోయిందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా కాల్చిన ఉల్లిపాయతో చేపల పులుసు చేయండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే మన ఛానల్లో చాలా రకాల చేపల పులుసు రెసిపీస్ ఉన్నాయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. మరి ఈరోజు నేను చేసిన చేపల పులుసు రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.